హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ హోమ్ మేకర్ నమస్తే నా పేరు శృతి అండి మీరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అనేది నా కమెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం కమెంట్ చేయడం మర్చిపోకండి మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి ఈ రోజు వీడియోలో నేను కొన్ని హెయిర్ ఫాల్ టిప్స్ చెప్తున్నానండి ఇంకా ఒక హెయిర్ ప్యాక్ కూడా మీకు ఈ వీడియోలోనే షేర్ చేస్తున్నాను నేను ఒక టూ మంత్స్ నుంచి హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నానండి ఎందుకంటే లాక్డౌన్లో నేను ఎప్పుడు యూస్ చేసే షాంపూ దొరకలేదండి దానివల్ల నేను నాకు ఏ షాంపూ దొరికితే అది యూజ్ చేశాను దానివల్ల చాలా నాకు విపరీతమైన హెయిర్ ఫాల్ ఉండేది టూ మంత్స్ నుంచి కూడా నేను ఏ టిప్స్ అయితే యూజ్ చేశాను హెయిర్ ఫాల్ రెడ్యూస్ చేయడానికి అవన్నీ కూడా మీకు షేర్ చేస్తానండి నెక్స్ట్ నేను ఒక హెయిర్ ప్యాక్ని అప్లై చేశాను కదా దాని రిజల్ట్ అయితే ఇలా ఉందండి హెయిర్ ప్యాక్ బాత్ చేసిన తర్వాత చాలా స్మూత్గా సిల్కీగా ఉంది హెయిర్ నెక్స్ట్ ఆల్రెడీ నాకు కొంచెం హెయిర్ ఫాల్ తగ్గిందండి ఇప్పుడు ఇంకా ఆలస్యం చేయకుండా టిప్స్ ఏంటి హెయిర్ ప్యాక్ ఏంటి అనేది మీకు షేర్ చేసుకుంటాను ఫస్ట్ టిప్ అండి మీరు హెడ్ బాత్ చేసినప్పుడు ఎప్పుడు కూడా షాంపూని డైరెక్ట్గా యూజ్ చేయకండి వాటర్లో డైల్యూట్ చేసుకొని యూజ్ చేసుకోండి ఒకవేళ మీరు డైరెక్ట్గా యూజ్ చేస్తే ఎక్కువ ఫోమ్ వస్తుంది మీరు వాటర్ కూడా కరెక్ట్గా యూజ్ చేయకపోతే మీ స్కాల్ప్ అంతా కూడా మీకు డాండ్రఫ్ పట్టే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి సో మీరు వాటర్లో డైల్యూట్ చేసుకొని యూజ్ చేసుకున్నారనుకోండి యూనిఫామ్గా షాంపూ అనేది మీకు హెయిర్ అంతా కూడా ఉంటుంది మీకు ఆ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి సెకండ్ పాయింట్ అండి మనం ఎప్పుడు ఏ షాంపూ అయితే యూజ్ చేస్తున్నామో అదే షాంపూ యూజ్ చేయండి మార్కెట్లో కొత్త షాంపూస్ వచ్చాయి ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేయకండి అలా ట్రై చేస్తే హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ చాలా ఎక్కువ ఉంటుందండి ఎప్పుడు మీకు హెయిర్కి ఏ షాంపూ ఏ కండిషనర్ సెట్ అవుతుందో అదే యూస్ చేయండి ఒకవేళ వాటిల్ వల్లే ప్రాబ్లమ్ వస్తే మీరు నెట్లో సెర్చ్ చేయండి బెస్ట్ షాంపూస్ ఏమున్నాయి అనేసి కెమికల్ ఫ్రీ షాంపూస్ మాత్రమే మీరు యూజ్ చేసుకోండి ఇంకా మీకు కావాలి అంటే హోమ్మేడ్ ఆయిల్స్ హోమ్మేడ్ హెయిర్ ప్యాక్స్ కూడా పెట్టుకుంటే మీ హెయిర్ ఫాల్స్ కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి థర్డ్ పాయింట్ మంది కూడా ని చాలా హార్డ్గా రబ్ చేస్తూ ఉంటారండి హెయిర్కి అలా రబ్ చేయకండి అలా రబ్ చేస్తే మీ హెయిర్ బాగా డ్రై అయిపోతుంది ఇంకా ఎండ్స్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీ టవల్ని ఎప్పుడు ఇలా ఒత్తుకోండి అలా ఒత్తుకుంటే సరిపోతుందండి బాగా రబ్ చేస్తారనుకోండి స్ప్లిటెంట్స్ బేగా వచ్చేస్తాయి హెయిర్ కూడా బాగా డ్రై అయిపోతుంది అనమాట చాలామంది డైలీగా కొన్ని హెయిర్ స్టైల్స్ యూస్ చేస్తూ ఉంటారు కొంతమంది ఇంట్లో టైట్గా బన్స్ వేసుకుంటూ ఉంటారు బ్యాక్ సైడ్ని కొంతమంది పోనిటైల్స్ పెట్టుకుంటారు ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఈ రెండు రాంగ్ అండి ఇంకొంతమంది ఏం చేస్తారంటే టైట్గా ఇలా పెట్టుకొని పిన్స్ పెట్టుకొని డైలీగా వే డైలీ హెయిర్ స్టైల్స్ చేస్తూ ఉంటారు కానీ ఏవి కూడా డైలీగా టైట్గా వేసుకోకండి కొంచెం లూజ్గా ఉన్నట్టు చూసుకోండి మీరు కానీ టైట్గా వేస్తే హెయిర్ ఫాలికల్స్ చాలా వీక్ అయిపోతాయి హెయిర్ ఫాల్ అనేది చాలా పెరిగిపోతుంది కొంతమందికి వైట్ హెయిర్ స్టార్ట్ అవుతూ ఉంటుందండి ఒక హెయిర్ కానీ టూ హెయిర్ కానీ వైట్ హెయిర్స్ కనిపిస్తున్నప్పుడు వాళ్ళు లాగుతూ ఉంటారు పీకేస్తూ ఉంటారు అలా వద్దండి అలా పీకినా సరే హెయిర్ ఫాల్ చాలా ఎక్కువైపోతుంది ఇంకొకటి మీరు ఒకటి పీకగానే ఇంకో వైట్ హెయిర్ స్టార్ట్ అవుతుంది దీని బదులు హోమ్ రెమెడీ హోమ్ రెమెడీస్ ఏమంటే గోరింటాక్ దొరుకుతుందండి గోరింటాక్ వేసుకోవచ్చు మీకు కలర్స్ మార్కెట్లో ఉంటాయి హెయిర్ కలర్స్ హెయిర్ డైస్ అవి కూడా యూస్ చేసుకోండి బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే మీరు గోరింటాకు వేసుకుంటే చాలా బెస్ట్ అండి మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు హెయిర్ ఫాల్ ఉండదు ఇంకా మీ హెయిర్ని కూడా చాలా స్ట్రాంగ్ చేసి రీగ్రోత్ చేస్తుంది హెయిర్ని వీక్లీ వన్స్ మీరు హెడ్ బాత్ ఎప్పుడైతే చేస్తారో ఆ డే ఒక టూ అవర్స్ ముందు ఆయిల్ కొంచెం గోరువెచ్చగా హీట్ చేసుకొని ఆ ఆయిల్ని మొత్తం హెయిర్ అంతా కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకొని ఫుల్గా ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీ అంతా మీరే మసాజ్ చేసుకోండి అలా మసాజ్ చేసుకుంటే మీకు రిలాక్సేషన్గా ఉంటుంది మీ బ్లడ్ సర్క్యులేషన్ స్కాల్ప్లో బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగుంటుందండి హెయిర్ ఫాలికల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఇలా చేసుకుంటే మీరు అలాగా టూ అవర్స్ ఫైవ్ మినిట్స్ పాటు ఇలా మసాజ్ చేసుకొని ఫుల్గా ఆయిల్ అప్లై చేసుకొని టూ అవర్స్ తర్వాత హెడ్ బాష్ చేస్తే మీ హెయిర్ కూడా చాలా సిల్కీగా ఉంటుందండి లాస్ట్ అండ్ మోస్ట్ టిప్ ఏంటంటే మీరు హెడ్ బాత్ చేసిన వెంటనే మీకు బాగా చిక్కులు ఉంటాయండి మనం అందరూ చేసే తప్పేంటంటే ఈ కోమ్ ఉంది కదా ఈ ఈ గ్యాప్గా ఉన్న టిప్స్తోనే యూస్ చేసుకోండి మనం చాలామంది చేసే తప్పు ఏంటంటే పైనుంచి చిక్కులు తీయడం స్టార్ట్ చేస్తూ అండి ఇది అసలు రాంగ్ ఇలా యూస్ చేయకండి ఫస్ట్ మీరు ఎడ్జస్ట్ తీసుకోండి ఈ ఎడ్జస్ట్ తీసుకొని టైట్గా ఇక్కడ పట్టుకోండి టైట్గా పట్టుకొని ఫస్ట్ ఇక్కడ చిక్కు తీసుకోండి ఇది అయిపోయిన తర్వాత ఇంకొంచెం పైన పట్టుకోండి ఇక్కడ టైట్ పట్టుకోండి ఇక్కడ టైట్గా పట్టుకుంటే మీకు ఈ ప్రెషర్ ఏదైతే కోమ్తో మీరు ప్రెషర్ ఇస్తున్నారో అది మీకు స్కాల్ప్ మీద పడదు ఇలాగ టైట్గా పట్టుకొని ఇక్కడ నుంచి చిక్కు తీసుకోండి ఇక్కడ కూడా అయిపోయిన తర్వాత సైడ్స్ తీసుకోండి ఇలా అయితే మీరు రెండు ట్రై చేయండి ఇక్కడి నుంచి తీసుకునే ట్రై చేయండి ఇక్కడి నుంచి తీసి ట్రై చేయండి రెండింటిలో ఏది హెయిర్ ఫాల్ ఎక్కువ ఉందో మీరే చూసుకోండి మీరు చూసుకుంటే మీకు అర్థమైపోతుంది నేనైతే ఇది ట్రై చేశానండి నాకు ఇలా కింద నుంచి తీసుకోవడం వల్ల చాలా అంటే చాలా హెయిర్ ఫాల్ తగ్గింది అందుకే ఇది మీకు షేర్ చేస్తున్నాను నేనైతేనండి టూ మంత్స్ నుంచి బాగా విపరీతమైన హెయిర్ ఫాల్ అండి టూ మంత్స్ నుంచి కూడా నేను ఆనియన్ హెయిర్ ఫాల్ యూజ్ చేశానండి అది కూడా నేను యూట్యూబ్లోనే చూశాను మీకు కావాలి అంటే నాకు కమెంట్ చేయండి అది నేను ఇంట్లో ప్రిపేర్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు అది కూడా మీతో షేర్ చేసుకుంటాను అదైతే చాలా యూట్యూబర్స్ చేస్తున్నారు ఆనియన్ హెయిర్ ఆల్ ఏదైనా మనం ఒక్కసారి అప్లై చేస్తే దాని రిజల్ట్ రాదండి నేను కంటిన్యూస్గా టూ మంత్స్ యూజ్ చేశాను అప్పుడు నాకు రిజల్ట్ వచ్చింది ఈ టూ మంత్స్ తర్వాత నాకు రిజల్ట్ వచ్చింది అందుకే మీకు షేర్ చేస్తున్నాను ఇది అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు హెయిర్ ప్యాక్ వేసుకున్నాను కదండి హెయిర్ ప్యాక్ వేసుకొని నేను హెడ్ బాక్ చేశాను దాని రిజల్ట్ కూడా మీకు చూపిస్తున్నాను మీకు ఈ రిజల్ట్ నచ్చితేనే మీరు వీడియోని కంటిన్యూ చేయండి లేకపోతే ఇక్కడి నుంచి స్కిప్ చేసేయచ్చు నేను ఈ ప్యాక్ కోసము మెంతులు ఎలోవేరా మందారాకు పెరుగు తీసుకున్నాను ఇదేనండి ప్యాక్ ఇది మీకు స్కాల్ప్కి పట్టేటట్టు వేసుకోండి నేను ఎలా వేసుకున్నాను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను ఎంతసేపు ఉంచుకున్నాను అన్నీ కూడా షేర్ చేసుకుంటున్నాను ఈ నెక్స్ట్ వీడియోలోని ఇంకా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ హెయిర్ ప్యాక్ కోసం నేను త్రీ టేబుల్ స్పూన్స్ మెంతులు తీసుకొని ఒక బౌల్లో కొంచెం వాటర్ వేసుకొని నైటే సోక్ చేసి పెట్టుకున్నాను ఈ మెంతులు యూస్ చేయడం వల్ల మెంతుల్లో మనకి హై కంటెంట్ ప్రోటీన్ ఉంటుంది ఇంకా నికోటిన్ యాసిడ్ కూడా హై కంటెంట్లో ఉంటుంది దీనివల్ల మనకి హెయిర్ ఫాల్ పూర్తిగా రెడ్యూస్ అయిపోద్ది నెక్స్ట్ డాండ్రఫ్ ఉంటే డాండ్రఫ్ కూడా తగ్గిపోతుంది హెయిర్ ఇచ్చింగ్ ఉంటుంది కదా స్కాల్ప్లోని దురద అది కూడా తగ్గిపోద్ది హెయిర్ థిక్నెస్ మనకి ఇంక్రీజ్ అవుద్ది మెంతులతో పాటు నేను మందార ఆకులు ఎలోవేరా జెల్ ఇంకా కర్డ్ తీసుకున్నాను ఒక జార్ తీసుకొని మెంతులు ఈ మందార ఆకు ఎలోవేరా జెల్ టూ స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేసుకొని బాగా థిక్ పేస్ట్లా చేసుకోండి థిక్ పేస్ట్లా చేసుకొని హెయిర్ పార్టీషన్స్ తీసుకొని మన స్కాల్ప్ టచ్ అయినట్టు ఈ పేస్ట్ని అప్లై చేసుకోండి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను అలా అప్లై చేసుకోండి ఇందులో ఎలోవేరా జెల్ యూజ్ చేశాం కదా ఎలోవేరాలోని యూజ్ చేయడం వల్ల మనకి డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయి కదా స్కాల్ప్ మీద వాటిని రిమూవ్ చేస్తుంది ఎలోవేరా జెల్ మనకి గుడ్ హెయిర్ కండిషనర్ మన హెయిర్ని స్మూత్ అండ్ సిల్కీ చేస్తుంది ఇంకా మన హెయిర్ గ్రోత్ కూడా బాగా ఇంక్రీజ్ అవుద్ది ఎలోవేరా జెల్ యూజ్ చేస్తే నెక్స్ట్ ఈ హెయిర్ ప్యాక్లోని మంద రాకు యూజ్ చేసామండి మందారాకు యూజ్ చేయడం వల్ల మందారాకులోని ఎమినో యాసిడ్స్ రిచ్ కంటెంట్ ఉంటుందండి దీనివల్ల మన హెయిర్ని బాగా నరిష్ చేస్తుంది మన హెయిర్ రూట్స్ ఉంటాయి కదా వాటిని స్ట్రెంతన్ చేస్తుంది ఆల్రెడీ ఊడిపోయిన హెయిర్ ఉంటుంది కదండి ఆ రీగ్రోత్ని స్టార్ట్ చేస్తుంది మనం మందారాకు యూజ్ చేయడం వల్ల ఇంకా ఈ హెయిర్ ప్యాక్లో కర్డ్ యూజ్ చేసామండి కర్డ్లోనే రిచ్ కంటెంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది ప్రోటీన్ వల్ల మన హెయిర్ ఎప్పుడు హెల్దీగా చాలా ఒత్తుగా గ్రో అవుతుంది ఇంకా చాలామందికి డ్రై హెయిర్ స్ప్లిటెన్స్ ఉంటాయి కదా కర్డ్ యూస్ చేయడం వల్ల చాలా సిల్కీగా స్ప్లిటెన్స్ కూడా రిమూవ్ చేస్తుందండి నా హెయిర్ ప్యాక్ అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను ఇది థర్టీ మినిట్స్ ఉంచుకొని మీరు వాష్ చేసుకోవచ్చు ఆఫ్టర్ థర్టీ మినిట్స్ తర్వాత మీ షాంపూ ఏ యూస్ చేస్తున్నారో దాంతో వాష్ చేసుకోండి హెయిర్ ప్యాక్ రిజల్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఈ పొల్యూషన్కి ఈ స్ట్రెస్కి హెయిర్ ఫాల్ అనేది కామన్ ప్రాబ్లం అయిపోయింది సో ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి